Hello friends, iroj memu cake cheyabothunnam dan kavalsina ingredients chuddam. First aithe nenu ee cup lo maida teeskunnanu, neyyi, oreo biscuit packets, nenaithe chocolate flavor cheyabothunnanu, chocolate flavor oreo biscuits teeskunnanu, egg glaze chestunnam iroju, eggs badulu curd teeskunnamu, ilachi, inka idi sugar, sugar ni nenu powder chesukobothunnanu, idi baking soda and idi baking powder. నేను ఈ బౌల్లో మిక్స్ చేసుకుంటాను. సో ఈరోజు మేము చక్కెర చిక్కు మిక్సీ పట్టుకుంటా అని చెప్తున్నాను కదండి, అందులోనే ఇలాచి వేసుకుంటున్నాను. ఎందుకు ఇలాచి వేసుకుంటున్నాను అంటే వెనిలా ఎసెన్స్ లేకపోలేదు మన దగ్గర, సో ఇలాచి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కప్తోని మైదా పిండి వేసుకున్నాను. సో మళ్ళీ ఇదే కప్తో నేను షుగర్ పౌడర్ కూడా వేసుకోబోతున్నాను. కర్డ్ కూడా వేసుకుంటున్నాను. కర్డ్ వాటర్ లేకుండా చూసుకోండి, వాటర్ ఉంటే మంచి కన్సిస్టెన్సీ రాదు కేక్కి. సో ఇప్పుడు నేను బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ వేసుకుంటున్నాను. క్రీమ్ తీసేసి వేసుకుంటున్నాను నేనైతే. సో ఇలా కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నేను నెయ్యి వేసుకున్న తర్వాత దాని మీద మైదా పిండితోని కొంచెం ఇట్లా డస్టీగా చేసుకుంటాను, ఎందుకంటే కేక్ బేక్ అయ్యేటప్పుడు అతుక్కపోకుండా ఉంటుంది కదా అందుకు. సో మైదా పిండిని డస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను మన అది కేక్కి కావాల్సిన మిక్స్ చేసుకున్నాం కదండి అది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి శాండ్ పోసుకున్నాను. ఇప్పుడు నేను గిన్నె పెట్టుకుంటాను. ఇలా కొంచెంసేపు కలుపుకోవాలి అది మంచిగా సెట్ అయ్యే వరకు. నేను 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో శాండ్ తీసుకొని దాంట్లోకి మన కేక్కి మనం కేక్కి కావాల్సింది మిక్స్ చేసుకున్నాం కదండి ఆ గిన్నెని పెట్టి దానిపైన ఇది పెట్టుకున్నాను, ఎందుకంటే బేక్ అవ్వాలి కాబట్టి. ఓవెన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మీరు ఈవెన్గా చేసుకున్న దాన్ని మంచిగా ఆల్రెడీ 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో శాండ్ వేసుకొని మన కేక్ మిక్స్ని దాంట్లో వేసుకున్నాను. దానిపైన గిన్నె పెట్టాను ఎందుకంటే అది మంచిగా బేక్ అవ్వాలి కదండి. ఎయిర్ పోనీ ఒక గిన్నెలోకి గిన్నె తీసుకొని దాని మీద పెట్టండి, అప్పుడు మంచిగా బేక్ అవుతుంది. 30 to 45 మినిట్స్ మనం పెట్టుకుంటే అది మంచిగా బేక్ అవుతుంది. కుక్ అయిందో లేదని నేను చెక్ చేస్తున్నాను. చాకి దాని మిక్స్ అంటితే ఇది కుక్ అన్నట్టు. సో మనం గుచ్చుతాం ఫస్ట్. సో చూసారు కదా అంటలేదు. సో ఇది కుక్ అయినట్టు కొంచెం చల్లారిన తర్వాత మనం ట్రై చేయొచ్చు, దాన్ని తీసేద్దాం బయటికి. సో ఫైనల్లీ సక్సెస్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్ వచ్చింది. ఇది చాక్లెట్ కేక్, అంటే మనం ఓరియోస్ మిక్స్ చేసాం కదా, సో ఇది చాక్లెట్ కేక్ అండ్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కట్ చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాం. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.